మిత్రులందరికీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దేవి కథలకు స్వాగతం. మిత్రులారా, మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత సాయి మహారాజు మసీదంచు గోడకు ఆనుకుని నించునేవారు. వారు ఎంత కృపాదృష్టితో భక్తులకు ఊది పంచేవారు. వచ్చిన భక్తులకందరికీ నుదుటిని తన చేతి బొట్టనవేలతో ఆప్యాయంగా ఊదిని పెట్టేవారు. గుప్పిళ్ళతో ఊదిని భక్తులు దోశలలో పోసేవారు. బాబా ఊది ప్రసాదం భక్తులకంతో ప్రియమైనది, పవిత్రమైనది. భక్తుల ఇంట్లో బాబాకు ఎనలేని ప్రేమ ఉండేది. బాబు వెళ్ళు భోజనం చేయి అన్న, ఇంటికి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకో, మీరంతా ఇళ్ళకి వెళ్ళండి, ఇక భోజనాలు చేయండి అని బాబా అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పి ఇళ్ళకి పంపేవారు. ఒకసారి దాసగణం ఈశావాస్య భావార్థ బోధిని అన్న పుస్తకాన్ని రాయాలనుకున్నాడు. సరళమైన రీతిలో ఈశావాస్య ఉపనిషత్తులోని అర్థాన్ని సామాన్యులకు అందరికీ తెలియజేయాలని అతని సంకల్పం. దాసగణం ఈశావాస్య భావార్థ బోధిని పుస్తకం రాయటం మొదలుపెట్టాడు. అయితే రాస్తూ ఉండగా అతనికి ఎన్నో సంశయాలు కలిగాయి. వాటిని షిరిడీ వచ్చి బాబా సద్గురు చరణసదుల్లో పెట్టాడు. బాబా అతని సంశయాలన్నీ శ్రద్ధగా విన్నారు. చివరికి, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కాకా మహాజని ఇంట్లో పనిమనిషి ఉంటుంది కదా, ఆమె నీ సందేహాలను తీరుస్తుందిలే అని చెప్పారు బాబా. దాసగణ చాలా ఆశ్చర్యపోయారు. ఈశావాస్య ఉపనిషత్తులోని తన సంశయాలని కాకా మహాజని ఇంట్లో పనిమనిషి తీర్చడమా, అది ఎలా సంభవం అని అతను తికమక పడ్డాడు. ఉపనిషత్తులో ఒకచోట దాసగణకు ఒక విషయం పూర్తిగా అవగాహన కాలేదు. జ్ఞాని అయిన వాడు సుఖదుఖాల్లో సమత్వం కలిగి ఉంటాడు అన్నది ఆ విషయం. సుఖదుఖాల సమత్వం కలిగి ఉండడం, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడగలగడం, ఇది ఎలా సాధ్యమో అతనికి అంతుపట్టలేదు. సుఖం సుఖమే, దుఃఖం దుఃఖమే కదా అనుభవానికి. ఈ విషయమే అతను పండితులను అడిగాడు. కానీ వారు కూడా తృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు బాబా ఈ సంశయాన్ని కాకా ఇంట్లో పనిచేసే పని మనిషి తీరుస్తుంది అంటున్నారు, ఇది ఎలా సంభవం అని ఆలోచిస్తున్నాడు. బాబుసాహెబ్ దీక్షితనే బాబా కాకా అంటారు. కాకా మహాజన్ని బడే బాబా, పెద్ద కాకా అని కూడా పిలిచేవారు బాబా. నానాసాహెబ్ నిమోత్కర్ని వృద్ధ కాకా అని పిలిచేవారు. బాబుసాహెబ్ని కుంటి కాకా అని, అప్పుడప్పుడు బాంబియా కాకా అని పిలిచేవారు. ఈ విధంగా సాయి మహారాజ్ భక్తులను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేవారు, ఆయనకు తోచిన విధంగా. ఎప్పుడు వారు ఏ పేరుతో ఎవరిని పిలుస్తారో ఎవరికి అర్థమయ్యేది కాదు. అయితే ఈ పేర్లే ప్రచారమైపోయాయి. బాబా పెట్టిన పేరుగా వారు ఎంతో ప్రియంగా దాన్ని స్వీకరించేవారు. భక్తులు కూడా వాటిని సంతోషంతో ప్రేమతో అంగీకరించేవారు. ఈశావాస కథ కాకా ఇంట్లో పనిమనిషి సంశయం తీరుస్తుందా అని దాసగణం పరమ జిగ్గుతుడయ్యాడు. శృతుల అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రజ్ఞ కావాలి, ఆమె నిరక్షరాలు, చదువు లేదు, ఒక పనిమనిషి బుద్ధి వివేకం ఏ పాటిగా ఉంటుంది. బహుశా గురుమహారాజు సాయినాథ్ తన సమస్యలకు నవ్వులాట కోసం ఇలా చెప్పి ఉన్నారేమో అనుకున్నాడు కూడా. కానీ లోతుగా ఆలోచిస్తే దాసగణకు అలా అనిపించలేదు. బహుశా సాయి మాటలు సత్యమే కావచ్చు. సత్యం కానిది ఏది బాబా పలకరని అతనికి తెలుసు. సరే, దాసగణం పార్లేకి తిరిగి వచ్చాడు. తర్వాత అతను కాకాసాహెబ్ దీక్షిత ఇంటికి కూడా వచ్చాడు. కాకా ఇంటి పని మనిషి తన సందేహాన్ని ఏ విధంగా తీరుస్తుందో అన్న ఆతృత అతనిలో బాగా ఉంది.
మర్నాడు ఉదయం దాసుగణం ఇంకా శయ్యపైన పడుకునే ఉన్నాడు, కానీ మెలకుతూనే ఉన్నాడు, బాబాను స్మరించుకుంటున్నాడు. అప్పుడు ఒక కుణాచి అమ్మాయి, కుణాచి అంటే ఒక నిమ్మకొడుపు బాలిక, అమ్మాయి తన తీయని కంఠంతో మధురంగా ఏదో పాట పాడుకుంటుంది. ఆ పాటలోని భావం దాసుగణం హృదయాన్ని ఆకర్షించింది. అమ్మాయి ఎవరా అని చూడటానికి తన గదిలోంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆ పిల్ల అంట్ల పాత్రలను తోమి శుభ్రం చేస్తోంది. ఆ అమ్మాయికి 8 ఏళ్ల వయసు ఉంటుంది. చిరుగులు పడి పాతదైన పాత చీర ఒకటి అమ్మాయి కట్టుకుని ఉంది. ఆ చిరిగిన చీరలో ఉంటూ కూడా అమ్మాయి ఒక నారింజ రంగు చీర, కొత్త చీర యొక్క మహిమను తన తీయని పాటలో దాని అందాన్ని వర్ణించుకుంటోంది. నిజానికి అమ్మాయి కడుపు నిండా తిండి దొరకదు, ఒంటి నిండా వస్త్రాలు లేవు. అయినా అమ్మాయి ఎంతో ఉల్లాసంతో ఆనందంతో ఆ నారింజ రంగు చీర గురించి, దాని సౌందర్యాన్ని తలుచుకుంటూ పాడుతోంది. ఈ చీర తంది కాదు, తనకు అలాంటి చీర దొరికితే అవకాశం కూడా లేదు, కావాలని కోరిక కూడా లేదు. అది మరొకరు చీర అయినా దాని అందాన్ని పొగుడుతోంది, అనుభవిస్తోంది. ఆ చీర సొగసులు తెరుచుకుంటూ అమ్మాయి ఎంతగానో ఆనందిస్తోంది. ఆ పిల్ల యొక్క దీనస్థితిని దాసగణం చూశాడు. అయినా అంత దైన్యంలో కూడా అమ్మాయి ఎంతో తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇది ఎలా సాధ్యం ఆలోచిస్తుంటే దాసగణ హృదయం కరిగిపోయింది. భువనేశ్వర ప్రధాన్, విశ్వనాథ్ ప్రధాన్తో, చూడు చిరిగిపోయిన ఆ చీర ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతుంది. పాపం, ఆమెకు మంచి చీర ఇవ్వకూడదా? భగవంతుడు సంతోషిస్తాడు, నీకు పుణ్యం లభిస్తుంది, ఆమె ఆనందిస్తుంది అన్నాడు. భువనేశ్వర ప్రధాన్ది కూడా చాలా జాలిగుండే. దాసగణ సూచన మేరకు అతను వెంటనే ఒక అందమైన చీర కొని ఆ అమ్మాయికి సంతోషంగా బహుకరించాడు. ఆ అమ్మాయి ఆనందంగా తీసుకుంది. మర్నాడు ఆ అమ్మాయి ఆ చక్కని చీర ధరించి పనిలోకి వచ్చింది. ఆ చీరలో ఆ పిల్ల ఎంతో సుందరంగా ఉంది. ఆ చీరను ధరించి ఆ అమ్మాయి ఎంతో ఆనందంతో అలా అలా తిరగసాగింది. ఆడుతూ పాడుతూ, ఎగురుతూ, నృత్యం చేస్తూ పాడుకోసాగింది. కనిపించిన వారందరి చేతులు గట్టిగా పట్టుకుని గిరగిరా తిరుగుతూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండిపోయింది. ఆ చీరలో ఆమె దివ్యంగా కనిపించింది. ఆ ఆనందం, ఆ ఉల్లాసం అంతా ఒక్కరోజే. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు అమ్మాయి ఆ చీరను తన విలువైన వస్త్రాల మధ్యన భద్రపరుచుకుంది. మరలా తన యొక్క ఆ పాత చెరుగుల పాత చీరనే కట్టుకుని పనిలోకి వచ్చింది. అయినప్పటికీ అమ్మాయి ముఖంలో ఎలాంటి దైన్యము, నిరాశ కనపడలేదు. ఇదే దాసగణ్ణి బాధిస్తున్న అసలు సమస్య. నేను నాది అన్న భావం నుండి బయటపడు. ఆంభావం లేకుండా కర్మలు చేయి. త్యాగపూర్వకంగా భోగాలు లభించు. ఇతరుల సొమ్ములను, సంపదలను అభిషించకు. నీకు లభించిన దాంతో తృప్తిగా ఉండదు అని ఈశావాస్య భాషను చెబుతోంది అని నాకు అర్థమైంది. మిత్రులారా, ఇది ఈనాటి సాయిబాబా దాసగణకు కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల ద్వారా చేసిన ఈశావాస్య బోధ. విన్నారు కదా? ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. నమస్తే సెలవు.